ఉన్న స్పిరిట్ కర్మాగారంపై సాధ్యమైనంత త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు మాజీ ఎంపీ జగన్నాథ్. కర్మాగారం ద్వారా వెదజల్లుతున్న వాయు కాలుష్యంతో పాటు వ్యర్థాల ద్వారా పంట పొలాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని అన్నారు. పాఠశాలలు సైతం మూతపడుతున్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. ఎవరు కూడా వీటిని దాని దృష్టికి పోలేదు, మీరు చెప్పినట్టు లేదా? సరే, వాళ్ళు కూడా ప్రభుత్వంలో పాల్పంచుకుంటున్నారు, మీకు తెలియదు ఏముంది. అటువంటిప్పుడు ఏదో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయితే పరిశ్రమలు అవసరం మనకు, ఇక్కడున్న యువతకు. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలంటే, ఎంప్లాయ్మెంట్ కావాలంటే మనము పరిశ్రమలు లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు. దానికి తోడు ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉండే ఏదైనా కానీ మనం అలో చేయకూడదు. కాబట్టి వాటిని కాలుష్యం లేని నివారణకు చేయవలసిన చర్యలను తీసుకునే విధంగా ఈనాడు తప్పకుండా లేదా ఆ కాలుష్య నివారణ యంత్రాంగంతో మాట్లాడతాము. మాట్లాడే అటువంటివి లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి.